नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज बुलेटिन मुझे हेडलाइंस चूदा करोना वायरस విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా మద్యం ప్రియులు ఇన్నాళ్లు విలవిల్లాడిపోయారు. తాజాగా గ్రీన్ ఆరెంజ్ జోన్లో మద్యం అమ్మకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లో తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిలోమీటర్ల మేరకు బారులు తీరారు. పెరిగిన మద్యం ధర అప్డేట్ కావడంతో అమ్మకాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో మద్యం దుకాణాల వద్ద గందరగోళం నెలకొంది. భారీగా వస్తున్న మందు బాబులను పోలీసులు సామాజిక దూరం పాటించేలా వరుసలో నిలబెడుతున్నారు. తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ వద్దనున్న వైన్ షాప్ దగ్గర సూచనలిస్తున్న డిఎస్పీ శ్రీనివాస్ సోషల్ డిస్టెన్స్ తర్వాత మాస్కులు ఉన్న వాళ్ళకే ఇచ్చే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఎవరు అతిక్రమించినా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. తర్వాత పక్క టైమింగ్ మెయింటైన్ చేస్తాం. మాస్క్ కంపల్సరీ, సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ. అంటే గొడుగులు కూడా ప్రత్యేకంగా మీరు చెప్పినదే గొడుగులు పెట్టుకోవాలి. గొడుగులు అంటే వాళ్ళ సేఫ్టీ పర్పస్ పెట్టడం జరిగింది, చెప్పడం జరిగింది. అది ఎందుకంటే ఎండ ఉంది కాబట్టి, ఈ ఎండ నిలబడి ఏదైనా వాళ్ళకి ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పడం జరిగింది. అందరూ పెట్టుకోమని చెప్పేసి ఎనీహౌ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ పక్క మెయింటైన్ చేస్తున్నాము. మాస్క్ ఉన్న వాళ్ళకే లైన్ అలా చేస్తున్నాం. పబ్లిక్ సహకరించుకు వచ్చాం. దగ్గర ఎటువంటి గొడవ జరుపుకోకుండా ముందస్తు ఏర్పాటు ఏమైనా చేశారా? ముందస్తు ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు ఆల్రెడీ సర్కిల్ చేశారు. ఆ సర్కిల్ లోనే నిలబడి వాళ్ళు కొనుగోలు చేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక బాటిల్ ప్రకారమే ఇస్తున్నారు. ఎవరైనా దాన్ని వైలేట్ చేస్తే వాళ్ళని బయట ఉంచేస్తున్నారు. థ్యాంక్ యూ.